ఇది ఉండాలి కదా, అంతరాత్మ ఒకటి ప్రశ్నించుకోవాలి కదా. పర్యావరణ అనుమతులు లేనటువంటి, అంటే పర్యావరణ అనుమతులు లేకుండా బందర్ పోర్ట్ అనేది అసలు మొదలు పెడతాకి ఎవడి వల్ల సాధ్యం కాదు, అది కట్టకూడదు. పర్యావరణ అనుమతులు మురిగిపోయిన తర్వాత వచ్చి శంకుస్థాపన చేస్తావా? అంటే మొదలు కానటువంటి, అంటే పని చేయడానికి అవకాశం లేకుండా పర్యావరణ అనుమతులు లేనటువంటి బందర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనకి 8 కోట్ల 60 లక్షల రూపాయలు తాతారావు గారి కోట్లు అలవాటు తిన్నట్టు తినేశారు కదా. 8 కోట్ల 60 లక్షల రూపాయలు శంకుస్థాపన. మరి పర్యావరణ అనుమతులు వచ్చి నేను వచ్చిన తర్వాత పర్యావరణ అనుమతులు మళ్ళీ తీసుకుని ఈ బందర్ పోర్టుకి పేరున నేను 2 సార్లు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చాడు. 2007-08 సంవత్సరంలో ఒకసారి, మళ్ళీ 2019-20 సంవత్సరంలో ఇంకొకసారి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చినట్టు పేరున్నాని. ఆ పర్యావరణ అనుమతుల మీటింగ్కి మీ కొనకల నారాయణ గారు కూడా వచ్చాడు, మీ తెలుగుదేశం వాళ్ళు చాలామంది వచ్చారు. అడుగు ఒకసారి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది. పోర్ట్ అంటే ఇది చిత్తశుద్ధితో, మీరు నువ్వు చంద్రబాబు నాయుడు, మీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి, ఒక పెద్ద జడ్జి గారు వీళ్ళందరూ కలిసి ఎన్ని కోర్టులు స్టేలు ఇచ్చినా అన్నీ అధిగమించి, అతను రిటైర్ అయిపోయిన తర్వాత అన్నీ అధిగమించి ఎన్ని అడ్డంకులు ఉన్నా 2023 మే 22న శంకుస్థాపన చేసి వాళ్ళు శరవేగంగా పోర్టు ఎంత బందరు ప్రజలు గర్వపడే రీతిలో సెలవులకి వచ్చినాడు, ఊరూరో చెప్తున్నారే మా ఊళ్ళో పోర్టు బ్రహ్మాండంగా జరుగుతుందని, సంక్రాంతికి వచ్చినాడు లేకపోతే పండగకు వచ్చినాడు, ఈరోజు ఆ వేసవకాలం సెలవులకు వచ్చిన పిల్లలు తండ్రులు బందరు వాళ్ళందరూ కూడా గర్వంగా మా ఊరు పోర్టు అవుతుందని చెప్పి చెప్పుకుంటున్నారు. మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చావా? ఇంత కూడా సిగ్గుండే పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా రౌడీలతో, దుర్మార్గులతో, లేకపోతే రిఫ్రాఫరల్తో నువ్వెన్ని గొడవలు సృష్టిద్దామని ప్రయత్నం చేసినా బందరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. బందరు ఎమ్మెల్యే, బందరు ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ మూడు కూడా రావటం ఖాయం. ఇంకోటి వచ్చి చెప్తున్నాడు బందర్ పోర్ట్ అంటే, ఈయన బందర్ పోర్ట్కి అసలు ఎంపీకి సంబంధం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం ప్రభుత్వం యొక్క ప్రతి పైసా ప్రభుత్వం ఉంది, ఆస్తి ప్రభుత్వం అంది, రాష్ట్ర ప్రభుత్వం అంది, నువ్వే అవడు, నీకేం సంబంధం? మెడికల్ కాలేజీ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ కడతంటే ఈ డబ్బా కబుర్లు చెప్పేవాళ్ళందరూ, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళందరూ మనకి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి, బందర్లో మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలు 17 ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. బందర్తో పాటుగా ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, అంటే బందర్తో పాటుగా బందర్తో కలుపుకుని ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, అట్లాగే మరొక 2 కాలేజీలు, మొత్తం 5 కాలేజీలు ఇప్పటికీ మొదలైపోయినాయి, మరొక 5 కాలేజీలు మొదలవబోతున్నాయి. అక్కడ ఎవడున్నాడు? ఏ మామయ్య ఉన్నాడు అంటున్నా. 3 పోర్టులు కట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఒక్కొక్క పోర్టు 5000తో కట్టుకుంటుంది, మూలపేటలో ఒకటి, రామాయపట్నంలో ఒకటి, బందర్లో ఒకటి. మరి ఆ రెండింటికి ఏ మామయ్య ఉన్నాడు? అసలు నీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత డబ్బులతో కట్టుకుంటుంటే, సొంత పోర్టు అది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొంత పోర్టు, సొంత ఆస్తి, ప్రజల ఆస్తి. ఇట్లాంటి అందరూ కూడా ఈ పిట్టల తొల్ల కబుర్లు చెప్పేవాళ్ళు, ఎవడో చేసిన పని మేం చేశామని చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పుకునేవాళ్ళు, మోసగాళ్ళు, దగాకోరులు ఇవాళ బందర్లో ఓటడుకుండా బయలుదేరి వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తతో ఉన్నారు, వీళ్ళని మిమ్మల్ని గమనిస్తున్నారు. బందర్ ప్రజలకు తెలీదా పోర్టు ఆలోచన ఎవడది, పోర్టు ప్రక్రియ మొదలుపెట్టించింది ఎవడు, టెండర్లు పిలిపించింది ఎవడు, జగన్మోహన్ రెడ్డి గారితో పనులు మొదలు పెట్టిస్తున్నది ఎవడు, మనం ఎవడం? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావు? 22 గ్రామాలు, 33,000 ఎకరాలు ఉరితాడేసి బిగించి 4 ఏళ్ళు నరకం చూపించావు రైతులకి, మర్చిపోయారా? మర్చిపోయారనుకుంటున్నావా? బందర్లో పోర్టు కట్టాలంటే
33,000 ఎకరాలు ఇస్తే కానీ పోర్టు కట్టను అంటావా? 22 గ్రామాలు ఖాళీ చేయాలా? ఇవాళ పోర్టు నీదా? ఛాలెంజ్ చేస్తున్న ఈరోజు కూడా నవయుగ విశ్వేశ్వరరావు అడుగు, పేరుని నానికి పూర్తిగా ఉన్న బంధం ఏంటో నవయుగ విశ్వేశ్వరరావు చెప్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనది క్యాన్సిల్ చేయొచ్చు నవయుగ, కానీ ఇవాళకి నవయుగ విశ్వేశ్వరరావు అడుగు. ఆయన శంకు నువ్వు నీ దొంగ శంకుస్థాపనకు రోజు ఆయన వస్తా నాకు ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నారండి? లేదండి, ఊళ్ళో లేను. మీ ఊరు శంకుస్థాపన అన్నారు కదా, పెట్టారు కదా అని. నాకేం సంబంధం? వాళ్ళ పేరు నానిగడికి సంబంధం లేకపోతే అసలు ఎవరికి సంబంధం అండి బందర్ పోర్ట్ అన్నాడు. ఆయన మీకులాగా తప్పుడు మాటలు మాట్లాడేవాడు కాదు. ఒకసారి కావాలంటే వీళ్ళు అడుగును విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు అడిగితే చెప్తాడు బందర్ పోర్టుకి పేరు నానికి ఏంటో నవయుగ కంపెనీ వాళ్ళని. ఇవాళ ఏమి బందర్కి ఒక్క ఇటుకరాయి పని చేయనటువంటి ఎక్కడ చెప్తాను? స్విమ్మింగ్ బందర్లో స్విమ్మింగ్ పూల్ అంట, ఈ కట్టాడండి బందర్లో స్విమ్మింగ్ పూల్. దాంట్లో స్నానం చేసేవాళ్ళని అడగా బాబు, రోజు స్విమ్మింగ్ ఈత కొడతాను అడుగు. శంకుస్థాపన నేను దాన్ని పని పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి 2008లో రాజశేఖర రెడ్డి గారితో ఓపెన్ చేయించింది నేను. నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. ఇక ఈ రకమైనటువంటి పిట్టల దొరల కౌరులు, ఈ పిట్టల దొరలని మనకి ఎన్నికల్లో ఓట్లు అడుక్కుండా వస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, 26 ఏళ్ళ నవయువకుడు చూసి గర్వపడు, ఇంజనీరింగ్ చదివాడు, సర్టిఫికేట్లు ఉన్నాయి, సర్టిఫికేట్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ సర్టిఫికేట్. ఏ కాలేజీలో చదివాడు? ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీ చదివాడు, 10th క్లాస్ కేకేఆర్ గౌతమ్ చదివాడు, 8th క్లాస్ దాకా నిర్మలా స్కూల్లో చదివాడు, ఇంజనీరింగ్ కాలేజీ ఎస్ఆర్కేఆర్లో చదివాడు, సర్టిఫికేట్లు ఉన్నాయి ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. సర్టిఫికేట్లు ఉన్న చదువు, కాలేజ్ చదువు ఎక్కడ చదివావు? క్లాస్మేట్స్ ఉన్నారు, క్లాస్ రూమ్లో అటెండెన్స్ ఉంది. మంచి యువకుడు, బందరికి ఏదో చేద్దామని తపంతో వస్తున్నాడు. చేతనైతే దమ్ముగా ఎదుర్కో, ప్రజల దగ్గరికి వెళ్ళు. ఇట్లాంటి తప్పుడు కుట్రలు చేసి రౌడీల్ని ఆళ్ళని వీళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టి అతని రథం మీద వెళ్తుంటే ఆ రథం వెనకాల నడుస్తున్నటువంటి జనాల మీద రెచ్చగొట్టి కొట్టి వాళ్ళని కొట్టి ఇంకా ఎదురు తప్పుడు కేసులు పెట్టి నువ్వు ఎవడన్నా అడుగు చెప్పా ఈ బందర్లో. నువ్వు చెప్పే నువ్వు ఎవడైతే భుజాన్ వేసుకుని నువ్వు ఇంకొకడు కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారో, వాళ్ళ తీరేంటి, వాళ్ళ తెన్నేంటి, వాళ్ళ రౌడీలా పోరంబోకులా? ఆ పేటలు ఎవడన్నా చెప్తాడు లక్ష్మణరావుపురం దగ్గర నుంచి నీ ఇష్టం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో అడుగు, కానిస్టేబుల్స్ని అడిగితే చెప్తారు. ఏ బారోడిని అడిగినా చెప్తారు, బార్ దగ్గర సీసీ కెమెరాలో తీస్తే వాళ్ళ తీరేంటో. ఇట్లాంటి వాళ్ళని భుజాన్ వేసుకుంటే బాధ్యత గల 5 ఏళ్ళు మంత్రి చేసావు, బాధ్యతగా ప్రవర్తించి హుందాగా ఎలక్షన్ చేయమని చెప్పని నేను డిమాండ్ చేస్తాను.